తల్లి రౌడి చిత్ర యూనిట్ సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకున్నారు. సినిమా హిట్ చేయాలని హీరో సందీప్ కిషన్, రచయిత కోన వెంకట్ మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ నిర్మించిన గల్లీ రౌడీ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. నేను విఏ ఆనంద్ ఒక సినిమా చేస్తాను మళ్ళీ. మా టైగర్ ఎక్కడికి పోతా వచ్చిన కూడా తీసుకురాజు. దాని తర్వాత మైక్ మీరు యాక్ట్ చేసిన సినిమా మీకు నచ్చిన సినిమా ఏది సార్? ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలోనండి. అంటే నేను నచ్చినట్టే ఒక్కొక్క సినిమాలో నేను క్యారెక్టర్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తానండి. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలో ఎవరైనా నా సినిమా ఇమీడియట్గా ఏది చూడాలంటే నేను ఏమైనా ఎక్స్ప్రెస్ అంటాను. రీసెంట్గా నేను మోస్ట్ ఎంజాయ్ చేసిన సినిమా క్యారెక్టర్స్గా నేను గల్లీ రౌడీలో క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తానండి. నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్. మీసాల వాసు అని వైజాగ్ నుంచి పుట్టి పెరిగి వైజాగ్లో తయారైన ఒక రౌడీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అవగానే ఎంబీబీ గారు, మేము కలిసి ఎంబీ దక్షిణ గారు, మేము కలిసి ఇంకో ప్రాజెక్ట్ రాఘవేంద్ర గారు సమర్పణలో ఒక మంచి కాంబినేషన్ చేయబోతున్నాం. అది కాకుండా రెండు మూడు ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక నాగార్జున గారితోటి, అలాగే ఒక రచయితగా చిరంజీవి గారు సినిమా చేస్తున్నాం మైత్రి మూవీస్, అలాగే బాబీ డైరెక్షన్లో దాన్ని రచయితగా పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. ఫోటో తీసుకుంటాను సార్.